నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, లెగుస్తున్నాం, తింటున్నాం, నిద్రపోతున్నాం, పండ్లున్న వాళ్ళు పండ్లు, ఇంట్లో పండ్లు ఉంటే ఇంట్లో పండ్లు, అలా ప్రతిరోజు ఇదే జీవితం, రొటీన్ అయిపోతుంది. అయితే ఇవన్నీ మనం స్వతహాగా మనకు అలవాటైపోయిన పనులు. ఇవి కాకుండా తెలుసుకోవాల్సినవి, చేయవలసినవి ఏమైనా ఉంటాయంటారా, ముఖ్యంగా ఆడవాళ్ళకు? తెలుసుకోవాల్సిందంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకో, లేదా పెళ్ళి అయింది, పెళ్ళి దగ్గర నుంచి వద్దాం, పెళ్ళిళ్ళు అయినాయి, ప్రెగ్నెన్సీ, దాని గురించి కొంచెం విషయం తెలిసి ఉండాలా? పిల్లలు పుడతారు, వాళ్ళ పెంపకం తెలిసి ఉండాలా? పెంపకం అంటే ఒట్టిగా పాలు పెట్టడం, పడుకోబెట్టడమే కాదు కదా, రేపొద్దున బళ్ళో వేయటం, ఆ తర్వాత పై స్కూల్కి, ఆ తర్వాత కాలేజీకి, తర్వాత పిల్లల ఉద్యోగ అవకాశాలు, ఈ విషయాలన్నీ తల్లులకి ఎంతో కొంత తెలిసి ఉండాలా? పేరెంట్ టీచర్ మీటింగ్స్, పిల్లల ప్రాజెక్టులు, ఇప్పుడంతా ఆన్లైను, ఇప్పుడు ఇంటర్నెట్ నుంచి రకరకాల సమాచారాలు తీసుకోవాలి, ఇవన్నీ తెలియాలి. దీంతోపాటుగా ప్రస్తుత దేశకాలమాన పరిస్థితుల్ని తెలుసుకోవటం అత్యంత అవసరము. కరెక్ట్ అండి. ఇప్పుడు థర్డ్ వేవ్ రాబోతోంది అనుకుంటున్నాం, దానికి కావాల్సిన జాగ్రత్తలు, WHO ఏం చెప్తోంది, మనకి గవర్నమెంట్ ఎలాంటివి ఇస్తోంది, డాక్టర్లు ఏం చెప్తున్నారు, ఏం చెయ్యాలి, ఈ జాగ్రత్తలు. అక్కడి నుంచి భయం 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 భయమే ఇంట్లోనే కూర్చుని తెగ తోమేసుకుని ప్రతిదానికి రిన్సబ్బు పట్టించి ప్రతిదాంట్లో శానిటైజర్ పోసేసి కాఫీలో కూడా శానిటైజర్ టిస్టిషన్ నొక్కేసి చేయకూడదు. ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే అవగాహన హెల్త్కి సంబంధించి నాకైతే అన్ని రంగాల మీద, అంటే మన చుట్టూ ఏం జరుగుతుంది అనే విషయం మినిమం పూర్తిగా డీప్గా వెళ్ళిపోలేకపోయినా కూడా కొంతైనా అవగాహన ఉంటే బాగుండాలి. డాక్టర్ల విషయం వస్తే పిల్లలకి చిన్న చిన్న జ్వరాలు, తర్వాత మీజిల్స్ వస్తుంది, లేకపోతే ఇంకేమైనా ఒంటి మీద బాయిల్స్ వస్తాయి, లేదా సడన్గా జుట్టు ఊడిపోవడం అలాంటివి, పిల్లలు వీక్గా అవుతారు, డి విటమిన్ డెఫిషియన్సీ, ఇంకోట ఏం జరుగుంటుంది, ప్రతి విషయం మీద ఎంతో కొంత అవగాహన ఈరోజు వ్యక్తులకు అవసరం. మనం మగవాళ్ళంటే ఇది వాళ్ళ సంగతి పక్కన పెడితే, ఆడవాళ్ళకి ఇప్పుడు చదువుకున్న వాళ్ళకు కూడా చాలామందికి ఏదైనా వస్తే డాక్టర్ దగ్గరికి పరిగెత్తడమే తెలుస్తుంది, కానీ అసలు ఆ మంది ఏంటి, ఏం మంది ఇచ్చారు, లాస్ట్ టైం ఏమి ఇచ్చారు, ఈసారి ఏమి ఇస్తున్నారు, ఏం కాంబినేషన్, అలాంటివి ఏం తెలియవు. అవి తెలియవు, ఏదో గుడ్డచ్చేలో పడ్డట్టు వేసేసుకుంటూ ఉంటారు, మంది వేసేస్తారు, అది పిల్లల మీద పనిచేస్తుందా లేదా ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వచ్చిందా కూడా తెలుసుకోరు, అసలు పిల్లలకి జలుబు చేస్తే ఏం తింటే జలుబు వచ్చిందో కూడా తెలుసుకోరు. ఇది చిన్న మ్యాటర్స్ కదా. దీంతోపాటుగా ప్రపంచపు పోకడ ఏంటి, ఇప్పుడు ఎలాంటి చదువులు ఉన్నాయి, ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయి, గవర్నమెంట్ పాలసీస్ ఏంటి, అది మనకి ఏం చేస్తుంది, అవి కూడా తెలియాలి. మన రాజకీయ నాయకులు ఎవరు, మనల్ని ఎవరు పాలిస్తున్నారు, మీ ఎమ్మెల్యేలు ఎవరు, మినిస్టర్లు, కనీసం మన వరకు పోనీ విస్తారంగా మనకు అంత నాలెడ్జ్ లేకపోయినా మన కలెక్టర్ ఎవరు, ఇలాంటి మినిమం అంటే కూడా తెలుసుంటే అంటే ఆలోచిస్తే బాగుంటుందేమో దానిపైన కూడా కనీసం. అంటే అన్ని తెలుసుకోవటం వల్ల ఏంటంటే మనం పిల్లల తాలూకు భవిష్యత్తు మీద సరైన అవగాహన మనకు ఉంటుంది. మన జీవితం రేపొద్దున ఏమవుతుంది, బ్యాంక్ వెళ్ళామా, పర్తిచ్చాడు, డబ్బులు ఖర్చు పెట్టుకున్నామా కాదు, బ్యాంక్ వెళ్ళాలి, ఎంత అమౌంట్ ఉంది, ఎంత ఉండొచ్చు, ఎంత ఉండకూడదు, ఏది సమస్య అవుతుంది, బ్యాంక్ అకౌంట్స్ మేనేజ్ చేయటం ఎట్లా, తర్వాత ఎల్ఐసీలు పాలసీలు అవి ఎట్లా చేసుకోవాలి, అలాంటి వాటి మీద కూడా అవగాహన ఉండాలి. ఇదివరకు అంటే చదువుకోని వాళ్ళు ఆడవాళ్ళు ఎక్కువగా ఉండి చదువుకున్న వాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు, ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉన్నా కూడా అవన్నీ నాకు తెలియదు, నేను కూడా చెప్తాను జయ, నాకు అవేం తెలియవు, మా వారితో మాట్లాడాలి అని చెప్తాను నేను కూడా, అదే పాయింట్. అవును, దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే తెల్లమొహం వేయాల్సి వస్తుంది, మూడో వ్యక్తుల మీద మనం డిపెండ్ అవ్వాల్సి వస్తుంది, వాళ్ళు మన ఎక్స్ప్లైట్ చేస్తారు. అవును, ఇప్పుడు ఇందులో ఏంటంటే మగవాళ్ళు అవన్నీ నేను చూసుకుంటే నీకెందుకు అని భార్యలు నోరు మూయించే మగవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఏవి తెలియనివ్వకుండా నువ్వా, నీ టీవీ సీరియల్సా, నీ ఇల్లా, నీ పిల్లలా, వాళ్ళకి వంట స్నాక్స్ వండుకోవటం, ఎప్పుడు రకరకాల వంటలు చూసి వంటలు వండుకోవటం, సీరియల్స్ చూసుకోవటం, లేదా సినిమాలు చూసుకోవటం, కేవలం నేను నా ఇల్లు ఎంటర్టైన్మెంటే పెట్టుకోవద్దు. అవును, ప్రపంచాన్ని తెలుసుకోండి. ఇప్పుడు బైఫర్కేషన్ వచ్చింది, మనకి స్టేట్ ఇదైంది, సెపరేషన్స్ వచ్చినాయి, రెండు స్టేట్లుగా విడిపోయాము. అప్పుడు వచ్చిన సామాజిక పరిస్థితులు, ఆర్థికమైన ఇబ్బందులు, రాజకీయ పరిణామాలు, అవి కొంత మనకు తెలియాలా ఎంతో కొంత. తర్వాత డిమానిటైజేషన్ వచ్చింది, దానివల్ల ఎంత చచ్చాం, ఎంత బాధపడ్డాం, ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డాం. ఆ సమయంలో డబ్బులు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరి పరిస్థితి ఒకటే. రేపేం కాబోతోంది, దీంట్లో మనం ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాము, మనకెందుకు అని అనుకోవద్దు. ఎందుకంటే మనం ఈ దేశంలో యుద్ధం జరుగుతూ ఉంది, ఆ యుద్ధం అసలు ఎందుకు వచ్చింది, ఎందుకు జరుగుతోంది,
దీని పరిణామాలు ఏంటి, డీప్గా వెళ్ళకపోయినా కనీసం యుద్ధం జరుగుతుందన్న నాలెడ్జ్ అన్నా ఉంటే మనకు కొంత తెలిసింది అనుకోండి. మీరు అన్నట్లుగా పిల్లలకి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ఉంటుంది, ప్లస్ మనకు ఒక నాలెడ్జ్ కదా అది. అదే ఉంటుంది, మా సత్యవతికి చాలా నాలెడ్జ్ ఉంటుంది. బాదం పప్పులు రేటు పెరిగిపోయినాయి ఎందుకంటే తాలిబాన్ల చేతిలోకి వెళ్ళిపోయింది ఆఫ్ఘన్ అని చెప్తుంది అది. చూడండి అంటే అందరు ఇళ్లలో న్యూస్లు వింటుంటుంది, ఐడియా ఉంది అక్కడ నుంచి రావాల్సినవి ఏవి బయటికి రావు. బాదం పప్పులు అవి చాలా వస్తాయి ఆఫ్ఘన్ నుంచి. అవును, అవి రేట్లు ఎందుకు పెరిగినాయంటే అక్కడ సమస్య ఉంది కాబట్టి. సాధారణమైన నాలెడ్జ్ అయినా ప్రపంచపు పోకడలు, ప్రపంచపు వ్యక్తి ఇప్పుడు ఎట్లా ఉంది అనేది తెలుసుకుంటే మన పిల్లల ఫ్యూచర్. అవును, రేపొద్దున వాళ్ళకి మనం ఇవ్వగలిగిన ఆస్తులు వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళకి మనం చెప్పేది ఏం లేదు చేయ, ఏమీ లేని వాళ్ళకి చెప్పేది లేదు. ఇదంతా మిడిల్ క్లాస్ వ్యవహారం. కాదు రమ్మగారు, ఇప్పుడు ఇవాళ రేపు కూడా ఓ చదివేయాలా లేకపోతే రాసేయాలనే అవసరం లేదు. జస్ట్ మనం ఫోన్ ఆన్ చేసుకుని మనకి కావాల్సింది వాయిస్ మెసేజ్ చెప్పినా కూడా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఆన్ చేసుకొని మనం పని చేసుకోవటం, ఆ శ్రద్ధ ఉంటే బాగుంటుంది. అవును, ఎట్లా డబ్బులు మేనేజ్ చేసుకోవటము, ఎట్లా సేవింగ్స్ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, సేవ్ అయిన డబ్బుల్ని మళ్ళీ ఎట్లా ప్లాన్డ్గా ఇంకొక చోట ఎట్లా పెట్టాలి, ఎట్లా ఖర్చు పెట్టాలి, వైజ్ ఏమంటారు ఎక్స్పెండిచర్ ఖర్చులు తెలివిగా ఖర్చు పెట్టుకోవటం. ఎక్కడ ఇప్పుడు మామూలుగా బ్రౌజ్ చేసి చూస్తారా ఎక్కడ రేట్లు తక్కువ ఉన్నాయి, అందరూ తెలుసుకుంటున్నారు ఇప్పుడు ప్రైస్ ఎక్కడ తక్కువ అక్కడ కొనుక్కుంటే గోల్డ్ రేట్ ఎంత ఉంటుంది, ఇలాంటివి చూస్తాం ఎక్కువ. ఇప్పుడు వాటితో పాటు మొత్తం ప్రపంచంలో జరుగుతున్నది అన్ని వ్యవహారాల మీద కరెంట్ అఫైర్స్ మీద దృష్టి పెట్టుకోవాలి. అది ఎందుకంటే మన భవిష్యత్తు, ఇప్పుడు మన పిల్లల్ని ఫారిన్ పంపాలని ఉంది మనకి, అదొకటే ఉంటే చాలదు కదా. దాని ముందు వెనక తల్లులకు కూడా కొంత తెలిసి ఉండాలి. ఎస్, మనకి ఒక నాలుగు పాయింట్లు తెలిస్తే ఎవరినన్నా అడిగి ఇంకొక నాలుగు తెలుసుకుంటాం. ఇప్పుడు ఈ నాలుగు మనకు ఎలా తెలుస్తాయి, మనం బ్రౌజ్ చేయాలి లేదా పేపర్లు చదవాలి, ఎవరైనా మాట్లాడుతుంటే శ్రద్ధగా వినాలి, న్యూస్లు వినాలి వినాలి. వింటే కదా, ఇప్పుడు ట్రావెల్ బ్యాన్ ఉంది, కొన్ని కంట్రీస్కి వెళ్ళనివ్వటం లేదు. అది ఏ కంట్రీలకి, చదువుకునే పిల్లలు ఉన్న వాళ్ళకి అవన్నీ తెలియద్దు. పిల్లలకు తెలిసిన వాళ్ళు చెప్పాలి కదండి, మనకి మనకి నాలెడ్జ్ ఉండాలి. తల్లులకి తెలిసి ఉండకపోతే కనుక మీరు మిస్లీడ్ అవుతారు, పిల్లలే మిమ్మల్ని మిస్లీడ్ చేయొచ్చు ఒక్కొక్కసారి. ఎవరైనా తప్పుదో పట్టించవచ్చు, పిల్లలకి తెలియక ఏ పొరపాటులోకైనా దిగచ్చు. ప్రపంచపు పోకడ తెలుసుకోండి, అన్ని విషయాల్లోనూ బెస్ట్ నాలెడ్జ్ వద్దు మనకి, కనీస పరిజ్ఞానం, కనీస పరిజ్ఞానం. ఇగో ఈయన పిఎం, ఈయన సీఎం, ఈవిడ ఆయన రాష్ట్రపతి, ఈవిడ తాలూకు గవర్నరు, అలాంటివి వ్యవస్థ ఎట్లా నడుస్తోంది అనే దాని మీద కొంత అవగాహన ఉంచుకోవాలి. చదువుకున్న వాళ్ళకు కూడా ఉండదు చేయ. అవునండి, ఉండదు. శ్రద్ధ లేక దాని మీద ఆసక్తి లేక నాకు అక్కర్లేదు అలాంటివి. మనం చేసే పని మీదే ఉంటుంది ఎంతసేపు, అదొక్కటే ఆలోచిస్తారు. చాలా వరకు అలాగే ఉంటారు. ఇప్పుడు అలా కుదరదు కదమ్మా. ఇప్పుడు ఈ రెండేళ్ళ నుంచి చూడు మన పరిస్థితి, రోజు రోజుకి ఎలాంటి టర్న్స్ తీసుకుంటుందో తెలియట్లేదు. ఇప్పుడు దాని మీద అయినా మనం ఇలా చేసుకోవాలి, ఇలా చేయకూడదు అనే అవగాహన అయినా మనకు బయట నుంచే రావాలి. అవును, మనకి ఏ డాక్టర్లో ఏ డబ్ల్యూహెచ్ఓ నుంచి కొన్ని వచ్చినాయి, కొన్ని మార్గదర్శకాలు వచ్చినాయి. ఆ తర్వాత మన సమీపంలో ఉన్న డాక్టర్లు, మన నాయకులు ఐడియాలు ఇచ్చారు. ఇచ్చిన ప్రకారం దాంట్లో కొంచెం ఇంప్లిమెంటేషన్స్, కొన్ని అడిషన్స్, కొన్ని సబ్ట్రాక్షన్స్ ఏదో చేయాలి. అంటే మనం వినాలి కదా, ముందు తెలుసుకోవాలి కదా. ఆధార్ కార్డు లింక్ చేయటం, బ్యాంక్ అకౌంట్కి ఇది లింక్ చేసుకోవటం, గ్యాస్ బుక్ చేసుకోవటము, ఇవన్నీ మనమే చేసుకోవాలి కదా. టెలిఫోన్ బిల్ కట్టడం, టెలిఫోన్ బిల్స్ ఇవి అందరూ చేస్తూనే ఉన్నారు. చెయ్యలేని వాళ్ళ కోసం ఇవి. ఇవి ఒకటే జీవితం కాదు, ప్రపంచంలో నాలుగు మూలలా ఏమవుతుందో ఎంతో కొంత తెలుసుకోండి. ఇది అనవసరము అని భావించద్దు, అవి కూడా మనకి అవసరమే. ఎక్కడెక్కడ రేట్లు, ఎక్కడెక్కడ స్థలాలు, ఎక్కడెక్కడ పొలాలు, ఎక్కడెక్కడ రాజకీయ పరిస్థితులు, వాటి వల్ల ఈ భారతదేశంలో ఈ మార్మూలు ఒక చిన్న స్టేట్లో ఉన్న మన మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే దాని మీద మనకి ఒక్క చుక్కంతైనా అవగాహన ఉండాలి. ఎస్, తెలుసుకుంటే భయం ఉండదు. అవును, ప్రెషర్ కూడా ఉండదు. తెలియకుండా సడన్గా ఏదైనా చేంజ్ చేస్తే వాళ్ళు చాలా తెల్లబోయినట్టుగా ఉంటాం మనం. సాధారణంగా ఎలా ఉంటామంటే రమ్మగారు, నేను, నా ఇల్లు, నా పిల్లలు, నా ఆఫీస్, ఆఫీస్ లేకపోతే ఇల్లు, ఇంతవరకే పరిధిగా ఉంటుంది. అవును, చిన్న పరిధి. మన పరిధిని పెంచుకుని విస్తరించండి. ప్రపంచం చాలా విశాలమైనది, ఆ విశాలత్వం ఎంతుందో, ఆ ఎల్లలు ఏమిటో కనీసం దాన్ని స్పృశించలేకపోయినా ఊహించేందుకైనా బ్రెయిన్ని కొంచెం పెద్ద చేయండి. ఎక్స్పెన్షన్ చాలా అవసరం. ఎస్, కరెంట్ ఇష్యూస్ మీద మనము కొంతైనా ఆలోచన పెట్టుకోవాలి. రైట్ రమ్మగారు, నమస్తే. నమస్తే చే. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.